బుల్లెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కవితను నిందితురాలుగా చేస్తూ సిబిఐ అధికారులు నివేదికను తయారు చేశారు. ఈ నెల 26వ తేదీన హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. ఇక మాగుంట రాఘవా ఇచ్చిన వాంగ్మూలం మేరకే అధికారులు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, అసలు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు కవిత? ఇక నెక్స్ట్ సిబిఐ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక కీలకమైన దొరికినట్టు చెప్పవచ్చు. విచారణ అనేది సుదీర్ఘంగా జరుగుతూ ఉంది. ఈ విచారణలో ఇప్పటికే ఈడీ సిబిఐ విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొకసారి ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట ఆ విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సిబిఐ విభాగం ఆమెకు నోటీసులు జారీ చేసింది. మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూరేలా దీన్ని రూపొందించారని చెప్పేసి ఆరోపణలతోనే సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతుమారినట్టుగా కూడా సిబిఐ ఆరోపణ చేసింది. ఈ నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారించినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం 26వ తేదీన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మద్యం అమ్మకాల్లో కీలకంగా మారినటువంటి వాళ్ళని కూడా కవిత కీలకంగా వ్యవహరించారని, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు అంటే మహిళల్ని ఇంటి వద్దనే విచారించాలని చెప్పేసి కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ఈడీ కేసు సంబంధించింది కాబట్టి ఇప్పుడు తాజాగా సిబిఐ నోటీస్ ఇవ్వడంతో అయితే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి కవిత కేసు విషయంలో మరి ఆ కేసుని పరిగణనలో తీసుకొని విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కాకపోతే ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆమెను ఇంటి వద్దనే విచారించాలని చెప్పేసి ఆ రోజున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు నేపథ్యంలో అది పెండింగ్ లో కొనసాగుతున్నట్టు ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్టయితే ఈ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కావచ్చు, ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యాపారి కావచ్చు, వైసీపీ నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో వీళ్ళలో మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రరెడ్డి వీళ్ళిద్దరు కూడా అరులుగా మారడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత ప్రస్తుతం అలాగే ఉంది. అది ఈడీ విచారణ అనేది ఇంటికాడనే కొనసాగించాలని చెప్పేసి చెప్పినటువంటి ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం తాజాగా సిబిఐ నోటీసు జారీ చేయడం కాబట్టి ఇప్పుడు మరి సిబిఐ విచారణకు 26వ తేదీన హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. అయితే దీని మీద కూడా న్యాయపరంగా న్యాయ సలహాలు తీసుకొని విచారణకు హాజరు కాకుండానే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికే కేజ్రీవాల్ చుట్టూ కూడా నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా ఈ నెల 26వ తేదీన అతను కూడా సిబిఐ విచారణకు రావాలని చెప్పడం అనేది రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టికొని, అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఈ రాజకీయ సంబంధాలు కావచ్చు, ఈ పొత్తుల వ్యవహారం కావచ్చు, వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఇతగడే భాగం అని చెప్పేసి మిగతా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి రేపు 26వ తేదీన ఈ సిబిఐ ఇచ్చినటువంటి నోటీస్ కి రెస్పాండ్ అవుతూ మరి విచారణకు హాజరవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.